चैनल मन चैनल लो मोन्ना 15th ना वर्षम पड़ी आंजनेय स्वामी टेंपल आलमोस्ट बाने वाटर वच्चेसाई लोपड़की लोपड़ गर्भगुड़ वाटर वेल्लायंट सो आ क्लिपिंग्स अन्नी मी ई रोज मन चूद्दाम सो आ वर्षम तग्गाक नेनु ई रोजु वच्चानु टेंपल की सो आ व्यूस कूडा चूस्तुन्नामु ఆల్మోస్ట్ క్లీన్ చేసేసారు ఇంకా కొన్ని చోట్ల ఇంకా అవ్వలేదు ఈ వీడియోలో మీకు అన్ని వ్యూస్ చూపిస్తాను చూడండి టెంపుల్లో ఎలా వాటర్ వచ్చాయి అండ్ తర్వాత వీళ్ళు క్లీన్ చేసి మొత్తం ఇప్పుడు ఓకే ఇప్పుడు టెంపుల్కి రావచ్చు సో చలో దెన్ స్టార్ట్ చేద్దాం మన వీడియో పరిసరానికి డ్రైనేజీ మొత్తం ఎండిపోయి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి దేవాలయం నిండా నీళ్లు అయిపోతున్నాయి డ్రైనేజ్ వాటర్ మాత్రమే ఇప్పుడు బయట చూసుకుంటే అచ్చదత్తంగా నీళ్లు పొంగి మరీ ప్రవహిస్తున్నాయి ఒక చెరువులాగా ఉంది ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన గోడ దుబ్బడం ద్వారా నీళ్ళు మొత్తం నిండిపోతున్నాయి డ్రైనేజ్ పైప్ లైన్ లేకపోవడంతో ఇలా చాలా ఇబ్బందికరంగా ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయం చుట్టూ నాగదేవత మండపం చుట్టూ నీళ్లు నిండిపోయి డ్రైనేజ్ వాటర్ నిండిపోయి ఉంది సన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా వాటర్ వచ్చేసేయండి ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు కదా ఈ మంత్ జూన్న 15th బాగా వర్షం పడింది కదండి ఆ టైంలో దురదృష్టం ఏంటి అంటే గుడి నిండుగా వాటర్ నిండిపోయాయి గర్భగుడిలో కూడా వచ్చేసాయి అసలు గుడికి వెళ్ళాలంటేనే మనం చాలా నిష్టగా స్నానాలు చేసి చక్కగా వెళ్తాము అలాంటిది ఈ డ్రైనేజ్ వాటర్ గుళ్ళోకి వచ్చేసింది అంటే చాలా చాలా బాధ అనిపిస్తుందండి చాలా దారుణం అనిపిస్తుంది ఇది సో మీకు ఈ వ్యూస్ అన్నీ చూపిస్తున్నాను ఏంటి లేట్ అయిపోయింది వీడియో అనుకుంటున్నారేమో యాక్చువల్లీ నేను ఈరోజే గుడికి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు కూడా లేట్గా వచ్చింది సో ఇదంతా షూట్ చేసినదన్నీ కలెక్ట్ చేసి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు కలికాలం వస్తుంది అని కలికాలం అంటే ఏంటో అనుకునేవాళ్ళం ఇదేనంటండి కలికాలం అంటే అండ్ పోతిలూరు బ్రహ్మం గారు కూడా కాలజ్ఞానంలో చెప్పారంట ఇలా గుళ్ళు మునిగిపోతాయి అండ్ ఇంకా ఎక్సెట్రా చాలా చాలా చెప్పారు సో అప్పుడు అమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు నిజంగానే చూస్తుంటే బ్రహ్మం గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది చూడండి అసలు గర్భగుడిలోకి నీళ్ళు అంటే సరే వాటర్ వర్షం వాటర్ వస్తే అది ఒక రకం డ్రైనేజ్ వాటర్ చూశారు కదా ఇంతకు ముందే వీడియోలో డ్రైనేజ్లోంచి పొంగుకుంటా వాటర్ వచ్చేసాయి అండ్ గేట్లోంచి చూడండి అసలు ఆగకుండా ఎట్లా ఫ్లో అవుతున్నాయో వాటర్ ఇది చాలా గ్రేట్ అనుకోవాలండి ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లీన్ చేసేసారు ఇట్స్ నాట్ ఈజీ కదా ఈ వాటర్ అంతా తీయడం అండ్ మళ్ళా మొత్తం క్లియర్ చేసుకోవడం సో ఈరోజు నేను వెళ్ళినప్పుడు అయితే చాలా క్లియర్గా ఉంది సో అది కూడా నేను షూట్ చేశాను సో మొత్తం గుడి మొత్తం చూశారు కదా ఎలా మొత్తం ఫిల్ అయిపోయిందో ఇంతకుముందు కూడా ఒక షాట్ వేశాను మీకు చూసే ఉంటారనుకుంటా చూడండి అసలు స్టాప్ చేసే ఆప్షన్ కూడా లేకుండా అంతగా వాటర్ వచ్చేస్తున్నాయి బయటికి లోపలికి బయట నుంచి సో వీళ్ళు కంపల్సరీ చూడండి గుడి టెంపుల్ లోపల గర్భగుడి లోపల కూడా ఎలా అన్నీ తడైపోయింది అసలు చాలా బాధగా అనిపించింది వీడియోలు చూస్తే నాకు కూడా చూడండి అసలు దేవుడి టెంపుల్లో మొత్తము ఇలా తడిచిపోవడము లోపలికి వాటర్ వెళ్ళిపోవడం అంటే పాపం వీళ్ళు ఆపలేకపోయారు అంటే కూడా చాలా బాధ అనిపించింది అసలు ఈ వాటర్ ఇక్కడి వరకు ఎట్లా వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు నేను మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను వీడియో తర్వాత చాలా హైట్లోనే ఉందండి మరి వాటర్ ఇక్కడి వరకు ఎలా వెళ్ళింది ఎందుకంటే ఒక స్టెప్
స్టెప్ లేదులే కానీ ఒక 2-3 స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ అంత ఈజీగా ఎలా వెళ్ళిందో, వాటర్ చాలా పైకి అయితే వెళ్ళిపోయాయి చూడండి. ఆల్మోస్ట్ ఎలా ఫిల్ అయిపోయిందో టెంపుల్ మొత్తం, బాగా వాటర్ వచ్చేసాయి. పాపం ఎలా ఆపుతారండి, చాలా కష్టం కదా వాటర్. ఏం చేయలేము ఆ టైంలో బాధపడడం తప్పించి. బట్ మార్నింగ్ కల్లా కొంచెం క్లియర్ అయినట్టున్నాయి. మళ్ళీ క్లీనింగ్ అవన్నీ చేశారు చూడండి. టెంపుల్ క్లోజ్ చేసేసారు వాటర్ లోపలికి వెళ్ళకుండా. అయినా కానీ వెళ్ళిపోతాయి కదండి వాటర్, అస్సలు కొంచెం స్పేస్ ఉంటే చాలు లోపలికి వెళ్ళిపోతాయి కదా చూడండి. అట్లా వాటర్ వెళ్ళిపోయినాయి, ఎంత పై వరకు వచ్చింది చూడండి. ఇక్కడైతే మరీ పైకి నేను చెప్పాను కదండి పై వరకు ఉంది అని టెంపుల్ స్టెప్స్, అలా స్టెప్స్ ఉన్నాయి, ఒకటి మిగిలినట్టున్నాయి. సో క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఇక మార్నింగ్ వచ్చేసరికి పరిస్థితి ఇలా ఉన్నట్టుంది. సో పైప్తో క్లీన్ చేస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. కానీ చాలా కష్టం కదండి మెయిన్. అసలు ఆ టెంపుల్లో డ్రైనేజ్ వాటర్ అంటేనే అబ్బాబా చాలా బాధ అనిపిస్తుంది. సో ఈరోజు అయితే నేను టెంపుల్కి అయితే రావడం జరిగింది. టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడంతా మొత్తం డిక్ చేసేసి ఉన్నాయి. సరే ఏదో వర్క్లే అనుకున్నాను, కానీ కొంచెం అక్కడ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఇక్కడ ఏదో జరిగింది అనేది అనిపించింది చూడండి. అందుకే నేను ముందుగానే షూట్ చేశాను. యాక్చువల్లీ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. వ్లాగ్ చేసే కంటే ముందు ఇవన్నీ చూస్తే నేను షాక్ అయిపోయాను. అసలు ఎంత దారుణంగా ఉందంటే, అసలు టెంపుల్కి రావడానికి కూడా ఆప్షన్ లేకుండా ఉందండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవన్నీ ఫిల్ చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేస్తే మన టెంపుల్కి ఇంకా బాగా రావచ్చు. బట్ ఈ గుడిలో ఏం చేశారంటే వెనక గేట్ ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేశారు భక్తులకి ఇబ్బంది కలగొద్దు అనేసి, ఎందుకంటే ఇవే క్లియర్గా లేదు కాబట్టి ఇలా చేశారు చూడండి. వాటర్ వచ్చేసింది కదా ఈ ప్లేస్ నుంచి, సో పైకి కాస్త గట్టులాగా కట్టారు. సో వాటర్ వచ్చినా లోపల వరకు రాకుండా ఉండాలని. సో బెటర్ అండి, ఇప్పుడు హోప్ ఇంకోసారి వర్షం పడినప్పుడు గుడిలోకి అయితే వాటర్ రాకుండా ఉంటాయి అనుకోవచ్చు. దెన్ మనకి గుడి ఒకసారి ప్రదక్షిణం అయితే చేస్తున్నాను, మీకు నార్మల్గా చూపించేస్తున్నాను. ఇంకా కొంచెం సేపు అయితే ఏంటంటే నేను ఇంకా మీకు క్లియర్గా పిక్చర్ చూపిస్తాను. నేనైతే ప్రదక్షిణాలు చేస్తున్నాను, అందుకే కొంచెం ఫాస్ట్గా తీశాను వీడియో. సో చూసారా ఇవన్నీ, మీరు ముందుగా చూసారు కదా ఇవన్నీ వాటర్ ఫుల్ అయిపోయినాయి. పాపం చాలా టైం పట్టుంటుందండి ఇదంతా క్లియర్ చేసుకుంటూ రావడానికి. ఇంకా ఒక కార్నర్లో నేను ఇంకా చూశాను ఇంకా కొన్ని వాటర్ అలా మిగిలిపోవడము, ఇంకా అది కూడా క్లియర్ చేయాలి. బట్ ఎలానో ఆఫ్టర్ లాంగ్ టైం టెంపుల్కి వచ్చాను, నాకైతే చాలా పీస్గా ఉండింది, చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. జాగ్రత్తగా ఉంటూ అందుకే టెంపుల్కి కొబ్బరికాయ అవన్నీ తీసుకురాకుండా దక్షిణ వేస్తే బెటర్ అండి. ఇప్పుడులో మన కోవిడ్ టైం కాబట్టి ఆ దక్షిణ వేసినా మంచిదే కొన్ని రోజులు. బట్ టెంపుల్కి వచ్చాను చాలా అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇలా గుళ్ళో వాటర్ నిండిపోయినాయి అనేది విని అయితే మటుకు చాలా షాకింగ్గా ఉండింది నాకు. సో టెంపుల్కి అయితే ఇప్పుడైతే రావచ్చండి, మొత్తం వాటర్ అన్నీ క్లియర్ చేసేసారు. చక్కగా అర్చనలు కూడా చేస్తున్నారు, పూజలు అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. సో మీరైతే రావచ్చు. ఆ రోడ్ సరిగా లేదు కాబట్టి బ్యాక్ సైడ్ గేట్ ఓపెన్ ఉంది, ఫ్రంట్ సైడ్ గేట్ కూడా ఓపెన్ ఉంది. మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, భక్తులకి ఇబ్బంది కలగద్దనేసి వాళ్ళు వెనక గేట్ ఓపెన్ చేశారంట, పంతులు గారు నాకు చెప్పారు. సో నేను కూడా వెళ్ళినప్పుడు నేను అర్చన చేయించుకున్నానండి. చాలా రోజుల తర్వాత ఇలా వెళ్ళడం జరిగింది, నాకు చాలా ఆనందంగా అనిపించింది చూడండి. మీకు చూపిస్తున్నాను ఇంకా జూమ్ చేసి టెంపుల్ ఆంజనేయ స్వామి. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక టెంపుల్కి వెళ్తే ఒక భగవంతుడినే మనం దర్శించుకోవడానికి అవుతుంది. బట్ ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనం ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన మనం శివుడికి దండం పెట్టుకోవచ్చు, అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది, బయట రాగి చెట్టు కూడా చూపించాను కదండి, అక్కడ శివలింగం మీద మనం అభిషేకం మన చేతులతో చేసుకునే
ఛాన్స్ ఇచ్చారనమాట. అంటే మన చేతితో మనం వేసుకునేది ఎక్కడా ఉండదు కదా, ఆల్మోస్ట్ చాలా తక్కువ పంతులు గారే చేస్తారు కాబట్టి. బట్ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మనకు బయట రావి చెట్టు దగ్గర లింగాన్ని ఉంచారు. ఆ లింగం పైన మనం ఏ అభిషేకమైనా పంచామృతమైనా చేసుకోవచ్చండి. లేదు మేము ఇవన్నీ చేయలేము అంటే కూడా వాటర్ కూడా వేస్తే కూడా చాలా చాలా మంచిదండి. సో ఈ టెంపుల్లో ఎవరైనా ఇప్పుడు వరకు అయితే మీరు ఎవ్వరూ విజిట్ చేయలేదు చూడలేదు అంటే మటుకు ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. ఏవైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఆ ప్రాసెస్ అవన్నీ అయితే నాకు తెలీదు. సో నేనైతే ఫోన్ నెంబర్స్ అడ్రస్ ఇస్తానండి. ఇప్పుడు వరకు ఎవరు విజిట్ చేయకపోతే మటుకు ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ మనకి ఇక్కడ వచ్చాము అంటే చక్కగా దర్శనం చక్కగా అవుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి అయితే విజిట్ చేయండి. అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. సో 15th పడిన వర్షం ఇంకా గుళ్ళో 21st అయినా కనిపిస్తూ ఉంది. కాస్త ఇంకా క్లీన్ చేయాల్సిన ఉంది. పాపం చాలా కష్టపడి క్లీన్ చేస్తున్నట్టున్నారు. వాటర్ చూసి ఇప్పుడు ఈ క్లియర్ చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ చూడండి బుక్స్ కూడా తడిచిపోయినాయండి. చూసారు కదండి వీడియో. వర్షానికి 15th మనకి బాగా వర్షం పడింది కదా, ఆ వర్షానికి గుడి మొత్తం టెంపుల్ నిండిపోయింది. చూసారు కదా వీడియో. సో దాని తర్వాత నేను ఈరోజు టెంపుల్కి వచ్చాను. ఆ వ్యూస్ కూడా మీకు షేర్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.